हाई फ्रेंड्स, वेलकम टू बीबी सेवन अपडेट्स। बीबी की संबंधी क्रोत अपडेट एपड़ापड़ा कदा यह सडे सडे एपिसोड एम जरबोदी क्रोत हाउसमेंट लंतमो सीक्रेट रूम लगे एवरू अलागे एवर हेलमेट अगर इन विवरावाले मैं वीडियो चोर वरुक चूँ जस्ट 5 मिनट्स वीडियो फुल क्लारिटी इवबो। सो फस्ट आफ् आल लपल्ल की गौतम कृष्ण सीक्रेट रूम लोग अलागे सुभाश्री हेलमेट का बोतुंदी ग्रांड लांच उन्नबोतुंदी 2.0 ग्रांड लांच टोटल 5 मेंबर्स हाउसमेंट लोपल के सो मोत्तान की वोटिंग लो चाला तक उंडी पर्सेंटेज उंडी हेलमेट अयिन कंटेस्टेंट एवरैना उन्नारु अंटे एक्टिविटी एरिया लोकी वाळ्ळंदर्नी पिलिचि सुभाश्रीनी हेलमेट चेयबोतुन्नारु। ई रोज सुभाश्री स्टेज पैकि वस्तुंदी। सो मोत्तानिकि 5 फीमेल कंटेस्टेंट्स कंटिन्यू हेलमेट अवडम सीजन फस्ट टाइम अनि चेप्पुकोवच्चु। एंदुकंटे फस्ट किरण रातोडु शकिला गारु दमनि अलागे मन मन रतिक रोजु इप्पुडु सुभाश्री टोटल बिग बॉस 7 लो उल्टा पल्टा सीजन लो फस्ट टाइम ओक चरित्रलो 5 फीमेल कंटेस्टेंट्स कंटिन्यू हेलमेट अवडम अनेदि इदे फस्ट टाइम। सीजन 1, 2, 3, 4, 5, 6 ओटीटी एप्पुडु ई सीजन लो जरगलेदु। एंदुकंटे ओक सीजन लो फीमेल मेल फीमेल फीमेल अट्ला हेलमेट अवरु फस्ट टाइम सीजन 7 कंटिन्यू 5 फीमेल कंटेस्टेंट हेलमेट अवने चाला फस्ट टाइम अच्छे अलागे हीरो सिद्धार्थ गारु अलागे हीरो रवितेज गारु लोपल की राबोतुन्नारु। वीळ्ळु हाउस लोपल के कंटेस्टेंट हाउसमेट तो ओक गेम आडिंचबोतुन्नारु। మీరు ఇంతకుముందు రిలీజ్ అయిన ప్రోమోలో చూడండి, ప్రోమోలు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఫోటో చూడండి క్లియర్గా, అక్కడ దమనిగా మన ఎవరు మన సుభాశ్రీ లేదు, గౌతమ్ వాళ్ళు ఇద్దరు లేరు. సో ఇండైరెక్ట్గా ఇంటి ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ టీమ్ కూడా ప్రేక్షకులందరికీ. సో అది ఏంటంటే సీక్రెట్ రూమ్లో గౌతమ్ కృష్ణ ఉండబోతున్నాడు, అలాగే సుభాశ్రీ హెల్మెట్ అయింది, కొత్త కంటెస్టెంట్ టోటల్గా 5 మెంబర్స్ హౌజ్లోకి రాబోతున్నారు. సో వాళ్ళలో సిద్ధార్థ గారు తీసుకురావడం జరుగుతుంది లోపలికి, అలాగే రవితేజ గారు కూడా కంటెస్టెంట్ లోపల తీసుకురావడం జరుగుతుంది. అంటే కంటెస్టెంట్లో ఏవీ రూపంలో ఉన్నారు, అలాగే డ్యాన్స్ కూడా చేయబోతున్నారు. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత వాళ్ళని హీరో రవితేజ గారు సిద్ధార్థ గారు లోపల తీసుకురావడము, అలాగే లోపల ఉన్న కంటెస్టెంట్తో గేమ్ ఆడిపోయడము అమర్దీప్ చౌదరికి బాగా బూస్టప్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమర్దీప్ చౌదరి రవితేజ యొక్క బిగ్ ఫ్యాన్ కాబట్టి. సో రవితేజను చూస్తే తను ఏదైనా మా ఆటలో మార్పు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కొత్త కంటెస్టెంట్లో 5 మెంబర్స్ నాకు తెలిసి వీళ్ళు పోయి శివాజీ గారితో అమర్దీప్తో ఉండకుండా శివాజీ గారు పల్లవి ప్రశాంత్తో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఓటింగ్ పర్సెంట్ 50% ఓటింగ్ ఎవరికన్నా ఎక్కువ ఉందా అంటే అది 100% పల్లవి ప్రశాంత్కు, అలాగే మన శివాజీ గారికి మాత్రమే ఉంది. సో మిగతా అంత కంటెస్టెంట్లు మొత్తం ఓన్లీ 10-15% ఓటింగ్ లోపల కింద డౌన్లోనే ఉన్నారు. సో మొత్తానికి హౌస్ నుంచి వెళ్ళి సుభాశ్రీ హెల్మెట్ అయింది. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. సీజన్ 7 హిట్ కావడానికి మెయిన్ ముఖ్య కారణము లోపల ఉన్న కంటెస్టెంట్లను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపల ఉన్న కంటెస్టెంట్లు ప్రతి ఒక్కరు ప్రతిసారి ఏదో ఒక కంటిటితమైన ట్రై చేస్తున్నారు. మొత్తానికి నాగార్జున గారు నిన్న ఎపిసోడ్లో బాటమ్ 3 చెప్తా అన్నారు కదా, ఆ బాటమ్ 3 ఎవరెవరు అంటే మన యొక్క గౌతము, తేజ, సుభాశ్రీ అని చెప్పి ఆడియన్స్ పరంగా వీళ్ళు బాటంలో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత డైరెక్ట్ సుభాశ్రీని హెల్మెట్ చేయడం జరుగుతుంది. అలాగే గౌతమ్ కృష్ణ కూడా హెల్మెట్ చేసి గౌతమ్ కృష్ణని హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు మొత్తము లోపలికి వెళ్ళిన తర్వాత గౌతమ్ కృష్ణని హెల్మెట్ చేసి కంటెస్టెంట్లు లోపలికి వెళ్ళకన్నా ముందే గౌతమ్ కృష్ణని హెల్మెట్ చేసి సీక్రెట్ రూమ్లో పంపించడం జరుగుతుంది. దాని తర్వాత భోలే శివాలి, ఆ తర్వాత అశ్విని శ్రీ, ఆ తర్వాత నయని పవని, అంబటి అర్జున్, పూజామూర్తి వీళ్ళు 5 మెంబర్స్ వెళ్ళబోతున్నారు. చెవు కార్తిక్ గారు వస్తారా అనేది ఇంకా 99% ఇంకా డౌట్లో ఉంది. సో తన తప్ప మిగతా 5 మంది కంటెస్టెంట్లు భోలే శివాలి, అశ్విని శ్రీ, నయని పవని, అంబటి అర్జున్, పూజామూర్తి ఈ 5 మెంబర్స్ లోపలికి వెళ్ళబోతున్నారు. ఈ 5 మెంబర్స్ లోపలికి వెళ్ళడం అనేది కత్తిమైన సాము లాంటిది. అలాగే వీళ్ళకు ఒక బిగ్ బాస్ ఒక పవర్ ఇవ్వబోతున్నారు. అది ఏంటంటే లోపలికి వెళ్ళినటువంటి ఫస్ట్ వీక్ వీళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదు, బట్ వీళ్ళు వేరే వాళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ వీళ్ళకు ఉంది. సో బిగ్ బాస్ ఏం చేయాలి, పాత ఉన్నట్టు కంటెస్టెంట్ 10 మెంబర్స్ ఉన్నారు కదా, అంటే 9 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళలో హెల్మెట్ చేయడానికి బిగ్ బాస్ ఫస్ట్ ఆలోచిస్తారు. సో ఈ కొత్తగా ఉన్నటువంటి 5 కంటెస్టెంట్ని హెల్మెట్ చేయకుండా ఒక వారం వీళ్ళకు ప్రత్యేక పవర్ ఇచ్చి ఈ ఫస్ట్ వారం వీళ్ళ హెల్మెట్ కాకుండా బిగ్ బాస్ వాళ్ళని కాపాడడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తేజ గత 3 వారాల నుంచి కంటిన్యూ సేవ్ అయిపోయి వస్తున్నాడు. షకీల గారితో కానీ, మనకు రతిక రోజుతో కానీ, మన సుభాశ్రీతో కానీ, యాక్చువల్గా తేజ లోపల కామెడియన్ ఎవరు లేడు కాబట్టి ఎవరో ఒక కామెడియన్ ఉండాలని చెప్పి బిగ్ బాస్ తేజను కంటిన్యూ కాపాడుకుంటూ వస్తుండు. అలాగే మన యొక్క ప్రిన్స్ యావని కూడా బిగ్ బాస్ కాపాడుతుందని చెప్పి
మనము చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి శుభశ్రీ ఎలిమినేట్ కాబోతుంది. గౌతమ్ కృష్ణ హౌజ్ లోపలికి వెళ్ళబోతున్నాడు. అలాగే లోపలికి ఉన్న కంటెస్టెంట్లో 5 మెంబర్స్ లోపలికి రాబోతున్నారు. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై హింద్.